ఆ యాంటోనీ బుద్ధిగా అవలభిస్తూ చిన్న చిన్న చేపలు మాత్రం పడుతూ ఉండేవాడు. తొందర వాడికి తెలియదు. నువ్వు వెళ్ళా తీసుకురా, దానికి తగిలించరా. యాంటోనీ రాజసింహ ఇటే వస్తున్నారు. ఈ రోజు ఒక దారి దొరుకుతుంది. ఏంటయ్య గారు మీరు అనేది? యాంటోనీ చస్తే అపవాదు రాజసింహ మీద వేసేద్దాం. వాడే చచ్చాడు అనుకో, శని విరగడైందని వదిలేద్దాం. త్వరగా మన
వాడితో కలిసి సముద్రంలోకి వెళ్తున్నప్పుడు అనుకున్న ఏదో ఒక రోజు ఈయన బలి తీసుకుంటాడని. దూరంగా ఈ ఊరు ఉంటున్నప్పుడు ఆంతోని మాత్రం ఏంటి బంధం అంట? ఇప్పుడు ఏమైందో చూడు. పిల్లను అల్లం వేసుకోవాలని ఎత్తేశాడు, ఇప్పుడు ఆంతోనినే పట్టనెట్టుకున్నాడు పాపిస్తాడు. నేనే మీ నాన్నని చంపానని అందరూ అంటున్నారు, నువ్వు నమ్ముతావా మేరీ? మా అయ్య చౌక్ కారణం విధి ఏమీ అపవాది వేయడంలో అర్థం లేదు. ఆందోని చచ్చిపోయాడని మేమంత బాధపడుతుంటే నువ్వేమో తండ్రిని చంపాడని కూడా చూడకుండా ఆడతనే మాట్లాడుతున్నావా? ఇప్పుడు తెలిసిందిరా దీని అబ్బ సాగు కూడా కారణమనే. దీనికోసం మనం పనులు మనసు బాధపడుతున్న పదనే. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? సముద్రంలోకి వెళ్ళొస్తా. కారు పడవ దగ్గరికి తీసురా. నువ్వురా. ఇంటికి వచ్చి నిన్ను పలకరించకుండా ఇలా బోట్లో పరామర్శిస్తున్నానని బాధపడకు. నేను ఆ రోజు నుంచి చూస్తున్నాను. ఆంటోని పోయిన షాక్ నేను తట్టుకోలేకపోయాను. పాపం నువ్వు చిన్న పిల్లవి, ఎలా తట్టుకుంటావు? మేరీ బాగా ఆలోచించుకో. ఆడుకోవడానికి తండ్రి అయినా ఉండాలి, లేక ఆనందానికి కట్టుకున్నవాడైనా ఉండాలి. ఇద్దరూ లేకుండా ఉంటే ఎలాగమ్మా? దుఃఖాన్ని దిగమింకుంటున్నాను, నిన్ను అందుకోవాలనుకుంటున్నాను. మొగుడు చచ్చిన కథే మర్చిపోయిన నీకు బాబు చచ్చిన దుఃఖం ఎంతకాలం ఉంటుందిలే? ఇంకో వారం టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. ఇప్పుడు మీ నాన్న చచ్చిన బాధ ఉంటుంది, బాధ తగ్గగానే నువ్వు మా ఇంటికి రావాలి, లేదా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది, అంతే. వెళ్ళొస్తాను.
Let's go!